నిన్న ఏపీ క్యాబినెట్లో సార్ సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని ఓపెన్గా చెప్పినారు. బీరడీ మనం అంతా కూడా ప్లాన్తో ఉన్నాము, టికెట్లను చేంజ్ చేస్తున్నాము, మీరు అందరు రెడీగా ఉండాలని. అంటే ఆంధ్రప్రదేశ్లో ముందస్తు అనేది జగన్ ఛాన్స్ కాదు, జగన్ చాయిస్ కాదు ఇది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కానీ మీకు ఒరిస్సా ఎన్నికలు కానీ. అందువల్ల జగన్ కోరుకుంటే ముందస్తు రావు, జగన్ వద్దంటే ఆగవు. ఎందుకంటే అది భారత ప్రభుత్వ నిర్ణయం, పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాంతో కోటర్మినస్గా సింక్రనైజ్ అయి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల 1-2 మంత్స్ ముందుకు పార్లమెంట్ ఎన్నికలు వస్తే తప్ప అసెంబ్లీ ఎన్నికలు రావు. అందువల్ల జగన్ ముందస్తుకు పోతాడని నేను అనుకోను. మోడీ ముందస్తుకు పోతే జగన్కు తప్పనిసరి అవుతుంది. ఆయనకు కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉపయోగమే కదా. ఇప్పుడు మోడీ విషయంలో చెప్పిన అనేక ఫ్యాక్టర్స్ జగన్కు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇంత సంక్షేమ పథకాలు ఉన్నా కూడా బీఆర్ఎస్కు ఓటు వేయకపోవటానికి అనేక ఇతర కారణాలతో పాటు ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే, మాకు ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి కానీ ధరలు విపరీతంగా పెరిగాయి కదా, మాకేం మిగులుతుంది అన్న భావన తెలంగాణలో కూడా వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ధరల పెరుగుదల అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అదనంగా అక్కడ పథకాలకు ఇస్తున్నప్పటికీ కూడా పథకాలతో పాటు పన్నులు కూడా వదపడుతున్నాయి. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, చెత్త పైన పన్ను, ఇలాంటి భారాలు కూడా వచ్చాయి. దానికి తోడుగా ఓవరాల్గా ధరల పెరుగుదల కనుక వస్తే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఎలా ఇబ్బందో రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి కూడా అదే ఇబ్బంది. ఇక రెండవది, అక్కడ కూడా ప్రతిపక్షాలు ఇంకా పెద్ద ఎత్తున యునైట్ అయి ప్రభుత్వం పైన విరుచుకుపడటానికి సమయం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా బీజేపీ కలుస్తో లేదో తెలియదు. బీజేపీ కలవాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నాడు, కలుస్తుందన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు, కానీ బీజేపీ ఇంకా తేల్చుకోలేదు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అనేది ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. ఈలోగా జక్కంపేట, ఇతర చోట్ల వ్యతిరేకతలు మొదలయ్యాయి. సో అసలు ఇప్పటిదాకా కూడా టీడీపీ జనసేన దేశంలో ఇండియా కూటమి ఎలాగైతే బీజేపీని ఓడించాలని ఒక రాజకీయ పిలుపును హాయిగా ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదో, జగన్కు వ్యతిరేకంగా ఒక పిలుపు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు టీడీపీ జనసేన. కానీ అల్టిమేట్గా ఏమవుతుంది వెంకట అంటే, దాన్ని సర్దుబాటు చేసుకొని సీట్లు పంపిణీ చేసుకోవడం వల్ల అస్సలు ఇబ్బంది ఉంటుంది. డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. సో ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయడం ఇంకా మొదలు కాలేదు. అది వర్కౌట్ అయిన తర్వాత జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది, టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, జనసేనకు అన్ని సీట్లు ఇచ్చినప్పుడు టీడీపీలో వచ్చే ప్రకంపనలు ఏంటి, ఒకవేళ టీడీపీ సీట్లు ఇవ్వకపోతే జనసేనలో వచ్చే ప్రతిస్పందన ఏంటి, ఇలాంటి అంశాలన్నీ ప్రతిపక్ష శిబిరంలో ఉన్నాయి. జగన్కి ఆ ప్రాబ్లం లేదు, ఆయన సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, సిట్టింగ్ గవర్నమెంటు, ఆయన అభ్యర్థులను మార్చుకుంటున్నాడు, ఆయనకు ఎవరితో పొత్తు లేదు, ఎవరితో చర్చ జరిపేది లేదు, సీట్లు సర్దుబాటు లేదు. అందువల్ల మోడీకి ఎలా అయితే ఇండియా కూటమి బలపడక ముందే ఎన్నికలకు పోవాలి అని ఉంటుందో, జగన్కు కూడా ప్రతిపక్షం మరి ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని ఐక్యంగా ముందుకు కాకముందే ఎన్నికలకు పోవాలని ఆయనకు కూడా ఉంటుంది. సో అందువల్ల మోడీకైనా జగన్కైనా కామన్ ఫ్యాక్టర్సే, అది ఇన్ఫ్లేషన్ కానీ, అది అపోజిషన్ ఇంకా అన్ప్రిపేర్డ్గా ఉండడం కానీ, సో ఈ డైమెన్షన్స్ అన్నీ అక్కడ ఇక్కడ వర్తిస్తాయి. అందువల్ల మోడీ ముందస్తుకు పోతే డెఫినెట్గా జగన్ కూడా ముందస్తుకు పోతాడు. కానీ మోడీ ముందస్తుకు పోతాడా లేదా అనేది తేలాలి. మోడీ ముందస్తుకు పోనప్పుడు జగన్ పోతాడని అనుకోను, బహుశా ఆ సమాచారం ఉండి ఉంటుంది పార్లమెంట్గా ముందుకు పోవ జరుగుతాయి అని. సో అందువల్ల ఆయన బహుశా రెడీ ఉండమని చెప్పుంటాడు. ఒకవేళ ముందుకు జరగలేదనుకోండి, అయినా నష్టం లేదు కదా, తర్వాత 10 రోజులుగా జరగాల్సిందే కదా.